కేడర్ లో జోష్ ఈయన పెంచాల్సింది జగన్ గారు పెంచుతున్నారా ఆ ఉత్సాహం ఆయన నింపుతున్నారా చంద్రబాబు గారు నింపాల్సింది ఎట్లా ఉంటదంటే నీ ఎమ్మెల్యే అడిగారు నీకు కుదరదలే ఆయన సార్ అది అనగానే కొద్దిగా చూస్తా చూస్తా నేను ఎమ్మెల్సీ ఇస్తాలే అని మళ్ళీ ఇంకొకరితో సరే నువ్వు కొద్దిగా మనోడికి ఇచ్చేద్దాం ఇది కాస్త ఆయన పిసుగులాటకుండా ఉంటుంది అంటే బ్యాలెన్స్ అనుకోవాలా దాన్ని బ్యాలెన్స్డ్ కాదు స్ట్రాంగ్ డెసిషన్ మేకర్ కాదు తనకు కావలసిన వాళ్ళ కోసం ఎంతైనా చేస్తాడు పార్టీని నమ్ముకున్న వాళ్ళ కోసం చేయడు తనకు కావలసిన వాళ్ళ కోసం ఎంతైనా చేస్తాడు పార్టీని నమ్ముకున్న నాయకుల్ని మాత్రం కాపాడు ఆయనకున్న బ్యాడ్ అదే అయితే ఈ సంయుక్త ప్రకటన లేదంటే ఈ ప్రచారం దేశ రాజకీయాల్లో అంటే హఠాత్తుగా నరేంద్ర మోడీ గారి మీద తిరుగుబాటు జెండా ఎగరవేసే సంకేతమా టీడీపీ నుంచి అంత సీన్ అయితే లేదు ప్రస్తుతం ముందు దాన్ని ఏమంటారు కూలిన భవనానికి మళ్ళీ పేరుస్తున్నారు వాళ్ళు లేదా మొన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాగే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఫలితాలు చూసాం పాండిచేరిలో చూసాం అటువంటిప్పుడు ఇంకా పుంజుకుంటుంది అనే సంకేతం వచ్చేసింది భారతీయ జనతా పార్టీ ఇంకా మనకి ఎలాగ ఛాన్స్ ఇవ్వర్లే నేను ఆల్రెడీ ఈ దారిలో వెళ్ళిపోతున్నాను అని మనం ఏమన్నా ఇచ్చినట్ట ఇలా చదువుకునే పేపర్ ఎట్లా ఉంటుందంటే బీజేపీ పని అయిపోయింది ఐదు రాష్ట్రాలు దెబ్బతినేసింది కాబట్టి రేపు పొద్దున్న ఆల్టర్నేటివ్ మీరేం చెప్పి రాసింది గతంతో పోల్చుకుంటే దెబ్బతినేసింది అనుకోవచ్చా ఇక్కడ మన దరిద్రం వల్ల ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున మన తిరుపతి ఓడిపోయింది అనుకోండి కానీ అసలు ఆ వార్త మళ్ళీ అయిపోయిందా ఇప్పుడు నంద్యాలలో వైసీపీ ఓడిపోయాక మూడేళ్ళు అదే రాశారు నంద్యాల బుద్ధి చెప్పారు కాకినాడ బుద్ధి చెప్పారు అనేటువంటి తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు ఎవడన్నా రాస్తున్నాడు పేపర్లో పబ్లిక్ బుద్ధి చెప్పారని అదే పేపర్లో చదవం ఈనాడు జ్యోతి ఆ ఛానల్ టీవీ ఇవే చూడండి వాటిట్లో అప్పుడేం రాశారు నంద్యాలలో దిమ్మ తిరిగేలా చివరిదాకా ఈయన ఈయన పాదయాత్ర చేస్తున్నా కూడా రోజు అదే ఉండేది కాకినాడ ఈ రెండే అప్పుడు జరిగినాయి బట్ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగినాయి మున్సిపల్ కార్పొరేషన్ జరిగినాయి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే రిజల్ట్ రాలేదు తిరుపతి ఇన్ని జరిగినాయి ఇన్నిట్లలో ఎక్కడన్నా పొరపాటున వైసీపీ గెలిచిందని మనకు గుర్తుందా గుర్తే లేదు మొత్తం కార్పొరేషన్లన్నీ వైసీపీ దక్కించుకుందని మర్చిపోయారేమో అసలు మనం మర్చిపోయాం అసలు ఇప్పుడు చంద్రబాబు గారే ప్రధాన ప్రతిపక్ష అదే పార్టీ ప్రభుత్వాన్ని నడిపేస్తున్నారు అన్నటువంటి తరహాలో ఉంది అది ఆ ప్రచార మేనేజ్మెంట్ ఆ సిచ్యుయేషన్లో ఇప్పుడు మొన్న రాసింది అట్లాగే రాశారు ఎవడన్నా ఓవరాల్గా మొన్న ఐదు రాష్ట్రాల్లో పోయింది కేరళలో ఒక్క సీటు కోల్పోయింది అంతే అక్కడ కూడా 11.5% ఓట్లు వచ్చాయి 11.5 అంతకుముందు 3% ఒకప్పుడు కౌన్సిలర్లే సరే ఉన్న ఎమ్మెల్యే సీటు పోయింది దెన్ ఓకే కేరళలో పుంజుకోలేకపోయింది మొన్న వచ్చిన 13.5% క్రిందటిసారి ఈసారి 11.2% కోల్పోయింది అలాంటిది బెంగాల్లో 3 నుంచి 75 దాటినా లెక్కలేదట పాండిచ్చేరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసినా లెక్కలేదట దాన్ని ఏమంటారు అస్సాంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా లెక్కలేదట తమిళనాడులో 4 సీట్లు మొదటిసారి గెలుచుకుంది అది లెక్కలేదట మరి అవన్నీ చోట్ల దెబ్బతిందారట వాళ్ళ విశ్లేషకులు అదే చెప్తారు అదేమంటే అది ఆశించింది వేరు కదా అంటే మరి తిరుపతిలో అలక్కైతే వీళ్ళు కూడా ఆశించారుగా వీళ్ళు తిరుపతిలో ఆశించిందే కదా గెలుపు గ్యారంటీగా అసలు ఇంకా జగన్ది అయిపోయింది పంచాయతీ ఎన్నికలు అప్పుడు ఏం చెప్పారు అయిపోయింది ఇంకా జగన్ది 42% 47% సరే అది గుర్తులేదు కాబట్టి తర్వాత మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళగానే దోచేశారు విజయవాడ గుంటూరు వైజాగ్ ఐఎస్ఎల్ చర్చగారు కాబట్టి ఇదేంటంటే ఓన్లీ మీడియా మేనేజ్మెంటల్ బేస్డ్ కాబట్టి ఈయన అదే నమ్ముతారు ఈయనకున్న ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే నిజమైనటువంటి సమీక్ష కంటే కూడా ఈ ఫాల్స్ ప్రాపగండ మీదనే ఎక్కువ డిపెండ్ అవుతారు ఇప్పుడు ప్రాక్టికల్ థింకింగ్ అయితే కనుక ఈయన ఇండివిజువల్గా పార్టీని డెవలప్ చేసుకురావచ్చు ఈ క్యాడర్ని అందరినీ డిమారలైజ్ కాకుండా చూసుకోవడం కానీ ఇవన్నీ చెయ్యొచ్చు తెలుగుదేశానికి ఒక అద్భుత అవకాశం ఏంటంటే పార్టీని నమ్మే వాళ్ళు ఉన్నారు మధ్యతరగతి వర్గంలో పార్టీకి మంచి పట్టుంది క్రైసిస్ వచ్చినప్పుడు బాబు గారు అంటే అభిమానం చూపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు క్యాడర్ ఉంది మెయిన్ ఎంత గాలి తుఫాను వచ్చినా చెక్కు అలా ఉంటారు ఉంది కాకపోతే ఆ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ప్రాక్టికల్గా ఆలోచించేటప్పుడు ఏం చూడాలి మన సొంత ఓటు 40 అవతలోడు ఓటు 51 క్రిందటిసారి మనకి వాళ్ళకి 1.5% తేడా ఈసారి 11% తేడా
మనం ఈ 11% ఎలా ఫిల్అప్ చేసుకుంటాం? ఈ ఫిల్అప్ చేసుకోవాలంటే 1%, 2% ఫిల్అప్ చేసుకోవడం సులభం, 11% కష్టం. మన బలహీనతలు ఏంటి? ఫస్ట్ బలహీనత, ఇవాళ డబ్బులు పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు మన దగ్గర 20% చోట్లే ఉన్నారు. వాళ్ళని కూడా రేపో మాపు ఈయన వెంటాడతాడు. వాట్ నెక్స్ట్? అక్కడ ఎవరిని తేవాలి? ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. జనంలో తిప్పే నాయకులని, బడుగు బలహీన వర్గాల నాయకులు తేవాలి. అది ఆలోచించట్లా. అలాగే మన స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఏంటి? బీసీ. ఆ బీసీలకు పెద్ద ఎత్తున ఆయన రిజర్వేషన్లు ఇస్తున్నాడు, ఆయన ఎంపీలు ఇచ్చాడు చాలా చోట. ఇప్పుడు గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి, రాజమండ్రి దగ్గర నుంచి ఇవన్నీ ఏం చేశాడు? కాప్ సెగ్మెంట్లు ఉన్న చోట్ల బలమైనటువంటి రెడ్డి సెగ్మెంట్, జేసీ దివాకర్ రెడ్డి మీద, వాళ్ళ మీద ఎందుకు పెట్టాడు? అక్కడ హిందూపురం లాంటి చోట గోరంట్ల మాధవ్ ఎందుకు పెట్టాడు? ఎక్కడైతే మా రెగ్యులర్గా ఒకటే ఫెనామిన, రాజు వర్సెస్ నాయుడు ఉన్న చోట బీసీని తెచ్చిపెట్టాడు. అట్లాంటి రెగ్యులర్ ఫెనామినా నుంచి బయటకు వచ్చి కొట్టాడు. అక్కడ మనం ఏం చేయగలం? బీసీలను ఇప్పుడు ఆయన నుంచి అవతలకి ఎట్లా లాక్కురాలి? 3వది, సంక్షేమ పథకాలు 50,000 అయితే వేస్తున్నాడు. అది కాకుండా మనం ఏం చేయగలం? అవి ఇస్తూ చెయ్యాలి, అది ఆపకూడదు. అది ఆపితే కుదరదు కదా. అప్పుడు ఏం చెయ్యం, ఏం చేయగలం? అది ఆలోచన రేకెత్తించేటువంటి కాన్సెప్ట్. ఇంకొకటి, ఇళ్ల పథకం 30 లక్షలు మనకి. ఇప్పుడు ఒక ఫినామిన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 10,000 రూపాయలు ఎన్నికల రోజున ఇచ్చాడు. వైసీపీ అబ్జెక్ట్ చేయాల. రాష్ట్రంగా అయితే ఏం చేస్తారు? అబ్జెక్ట్ చేస్తారు. ఎన్నికల కమిషనర్ కూడా అబ్జెక్ట్ చేయాల. ఎందుకు అంటే, అబ్జెక్ట్ చేస్తే ఆ వంక పెట్టి ఆపేద్దాం అనుకున్నారు. చెయ్యాల. ఏ ఒక్కళ్ళకి నెగిటివ్ రావు. నువ్వేం చేస్తున్నావు? పొద్దున్న లేచిన దగ్గర నుండి ఏ ఎన్నికల్లోనన్నా సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నావు. అది అనవసరం. సంక్షేమ పథకం గురించి నువ్వు మాట్లాడచ్చు, నీకు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే నీ సంక్షేమం లేదు, ఆయన సంక్షేమం అది. దానికి ప్రత్యామ్నాయం నువ్వేంటో చెప్పు. నువ్వు ప్రత్యామ్నాయం చెప్పు, ప్రత్యామ్నాయం చెప్పు. అది తప్పు అనక, దాంట్లో ఉన్న లోపాలు ఎత్తు. ఏం లోపం అంటావు? 15,000 ఇవ్వడం తప్పు అంటావా అని వాళ్ళతో అనిపించు, జనం తీసుకోవడం అని. ఇది 4వది. 5వది ఏంటంటే, ఈ కోల్పోయినటువంటి ప్రజాదరణకి ఒకేసారి 10-15% అయితే రాదు కదా. అప్పుడు ఎలా తెచ్చుకోగలం? పాజిటివ్ ఇమేజ్ ఎలా తెచ్చుకోగలం? ఇవాళ ప్రజెంట్ తెలుగుదేశం మొన్న తిరుపతిలో చేసిన తప్పు కానీ, మున్సిపల్ ఎన్నికల్లో చేసిన తప్పు కానీ, అన్ని ఎన్నికల్లో చేసిన తప్పు ఏంటంటే, నెగిటివ్ ఓటు మీద డిపెండ్ అవుతుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీద. అది కాదు కావాల్సింది. తెలుగుదేశం అనుకూల ఓటుకి టర్న్ చేసుకో. తెలుగుదేశం అనుకూల ఓటు, క్రిందటిసారి యాంటీ తెలుగుదేశం ఓటు ఎంత ఉందో, ప్రో జగన్ ఓటు అంత ఉంది మొన్నటి ఎన్నికలు. సింపతి ప్లస్ ఇది. నువ్వు ఉట్టి సింపతి మీద, సింపతి మీద అంటే కుదరదు. ఆ సింపతిని నువ్వు జడగొట్టలేదా? అలాగే 2009లో వచ్చే సింపతి కంటే 2014లో సింపతి ఎక్కువ వద్దా? ఇది 2009లో వచ్చినటువంటి సింపతి కంటే. కాబట్టి కాన్సెప్ట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది, తెలుగుదేశం సస్టైన్ కావాలంటే ముందు జెండాలు పట్టే నాయకులు గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. ఇదివరకు బీసీలలో ఒకటి ఉండేవాళ్ళు, కాపులు ఉండేవాళ్ళు తోడు. ఇప్పుడు ఒక రాయలసీమ కానీ, ఎక్కువగా రాయలసీమ ఉత్తరాంధ్ర, తర్వాత మన గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ఏరియాల్లో, ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్ ఏరియాల్లో జెండా ఎగరేసేవాడే మగాడ. మనం అంటాం ప్రజాస్వామ్యం అంటే అట్లెట్లా. అక్కడ ప్రజాస్వామ్యంలో మనం ఇవాళకి కూడా వ్యక్తి పూజ, నేను ఇందాక చెప్తాను, రాచరికాల అలవాటు పడ్డవాళ్ళం. ఆ తర్వాత కూడా అదే వ్యక్తినే చూస్తాం తప్పించి ఇది చూడం. అక్కడ వాడు 4 సుమోలు వేసుకొస్తే మనం 40 సుమోలు వేసుకెళ్ళాల్సి, అది మస్ట్ అక్కడ. అలాంటి చోట్ల గ్రౌండ్ లెవెల్లో ఇదివరకటి రోజుల్లో రెడ్డి సామాజిక వర్గంకి తోడు అక్కడ ఎస్సీ ఎస్టీ ఉంటే, ఇక్కడ బీసీ కాపు ఉండేవాడు. ఇవాళ అది లేరు మీ దగ్గర. అది తయారు చేసుకోవాలి ఫస్ట్. లోపాలు సెట్ చేసుకుంటే తెలుగుదేశానికి లైఫ్ ఉంటుంది. ఇంకోటి, ఈ మీడియాని నమ్మకుండా ఉంటాయి వాళ్ళు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5ని చూడటం ఆపేసి కొంతకాలం పాటు మిగతా వాళ్ళని బ్యాన్ చేస్తున్నారు. వాళ్ళు బ్యాన్ చేయాల్సిన దానికి వెళ్ళటం, ఎందుకంటే అక్కడ కూర్చుని ఆ మాట్లాడే వెటకారం ఉంటుంది. ఎంతసేపు యాంకర్ల వెటకారం, వీళ్ళ వెటకారం, తిట్టిపోయడం, అది చూసేటువంటి వాడు సొంత పార్టీ వాడికే బోర్ కొడుతుంది.
కడుపు దువ్వంట తీర్చుకోవడానికి కానీ ఏముంటుంది, అంతే. అది ఎంతసేపు అని చూస్తాను, దాని మీద విసుగు పుడుతుంది కదా, దాన్ని నమ్మబాక. దాంట్లో నిన్ను నువ్వు మొన్నటిసారి గెలిచేస్తావని చెప్తారు, మామూలుగా కాదు, అసలు వైసీపీకి పాతికి కూడా రావని చెప్తారు, నీకు 150 వస్తాయని చెప్తారు. ఇంకెట్ట నమ్ముతా దాన్ని? జాతీయ స్థాయిలో మోడీ టీ అమ్ముకోవడానికి వెళ్ళిపోతున్నాడు, 250 వీళ్ళకి వస్తున్నాయి అని చెప్తావు, ఎక్కడొచ్చింది అది? కాబట్టి అట్లాంటి వాళ్ళని నమ్మబాక. నీ సొంత ఐడియాతో రా, ఆ మీడియాని పక్కన పెట్టి సోషల్ మీడియాలో ఈ డబ్బు వాళ్ళని ఇలా తిట్టిస్తూ ప్రచారం, నెగిటివిటీ అనేది విరక్త పుట్టేసింది జనాలకి, విక్స్ అయిపోతున్నారు. కన్స్ట్రక్టివ్ చేయి. తెలుగుదేశం అంటే చంద్రబాబు గారు అంటే కన్స్ట్రక్టివ్ లీడర్, నాట్ ఏ డిస్ట్రక్టివ్ లీడర్. తనని మనం చూసిన కోణం, ఓ రైతు బజార్ పెట్టాడు, ఓ నైట్ బజార్, డ్వాక్రా బజార్, హైటెక్ సిటీ పెట్టాడు, డ్వాక్రాకి డెవలప్ చేశాడు. ఇట్ ఈస్ ఏ విజనరీ. బట్ ఇవాళ డిస్ట్రక్టివ్, అది ఎందుకు పెడతావు, ఇది ఎందుకు తీసేయి, అది ఎందుకు తీసేయాలి, అది దాని నుంచి బయటకు వచ్చి ఇదిగో ఇది మేము వస్తే ఇట్లా చేద్దాం అనుకుంటాం, ఆ టైప్లోకి రాగలిగితే ప్రజలకి ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఫస్ట్, అది క్లియర్గా ఉంటుంది.